హాయ్ హలో గైస్, దిస్ ఇస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి ఏపీ ఈసెట్ 2021కి సంబంధించి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి యూనిట్ వైజ్గా వెయిటేజ్ మార్క్స్ అనేది ఎలా ఉంటుంది. సో ఓవరాల్గా బ్రాంచ్ సబ్జెక్ట్ అనేసి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి, మెకానికల్ బ్రాంచ్కి సంబంధించి స్టూడెంట్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో సో ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో సివిల్, మెకానికల్, అదేవిధంగా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సిఎస్సి బ్రాంచ్కి అనమాట, ఓకేనా. అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకి త్వరలోనే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో కొద్దిగా అయితే టైం అయితే పడుతుందన్నమాట. సో లేట్ చేయకుండా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చూద్దాము. సో యూనిట్ 1 and 2కి సంబంధించి టాపిక్స్ చూసుకునేటైతే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. సో దీని నుండి మనకు టోటల్గా 20 marks వెయిటేజ్ అనేది ఉండడం జరిగింది. అండ్ థర్డ్ యూనిట్ చూసుకున్నట్లయితే థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్, సో దీంట్లో కూడా మనకు 20 marks వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో 4th and 5th కి సంబంధించిన యూనిట్స్ చూసుకున్నట్లయితే రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్స్కి వచ్చేసరికి 20 marks. సో ఇక్కడ టోటల్గా 5 units అనేవి కవర్ అయిపోయాయి 60 marks. అండ్ రిమైనింగ్ 5 units అనేవి ఉంటాయి. సో ఎలా ఉండేది చూద్దాం ఇంకా. సో 6th యూనిట్ చూసుకున్నట్లయితే సర్వేయింగ్ అనమాట, 15 marks వెయిటేజ్ అనేది దీని మీద అయితే ఉండడం జరుగుతుంది. అండ్ 7th యూనిట్, 8th యూనిట్ హైడ్రాలిక్స్, 15 marks వెయిటేజ్ అనేది ఉంటుంది. అండ్ 9th యూనిట్, 10th యూనిట్ వచ్చేసరికి ఇరిగేషన్ ఇంజనీరింగ్, 10 marks అనేది ఉంటుంది. సో టోటల్గా మనకు 100 marks అయితే మనకైతే రావడం జరుగుతుంది అనమాట. సో టోటల్గా మనకైతే ఇక్కడ ఒక్కొక్క యూనిట్ అనేది డివైడ్ చేయకుండా, సో ఒకటే టాపిక్కే 2 యూనిట్స్గా మనకైతే ఇవ్వడం జరిగింది. సో 1st and 2nd యూనిట్లలో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్కి సంబంధించి టోటల్ సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు వెయిటేజ్ బట్టి మీరైతే ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి గాయ్స్, ఓకేనా. సో ఇది ఒకసారి మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టుకోండి. సో మీకు ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఏ చాప్టర్ ఎప్పుడు చదవాలి ఏమనేసి మీకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా గాయస్, ఇది అర్థమైంది కదా. టోటల్గా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి సో సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ మార్క్స్ అనేది ఈ విధంగా అయితే 100 marks అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ రిమైనింగ్ బ్రాంచెస్ వాళ్ళకు సో నెక్స్ట్ అయితే వస్తూ ఉంటాయి. సో కొద్దిగా అయితే టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి వీడియోస్ కూడా మీకైతే రావడం జరుగుతుంది, ఓకేనా. సో మీరైతే అవి కూడా మళ్ళీ మన ఛానల్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేసి, సో మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్. బై.